श्री 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 विजय दुर्ग पीठाधिपतुलु वेदुरुपाक गाड गारु वारि यొక్క दिव्य आशीस्सुलतो 2008 मनकि श्री अन्नमाचार्युल वारि यొక్క 600వ जयंती महोत्सव वेडुकलु जरुगुतुन्नटुवंटि संदर्भंलो तिरुपतिकि वारु रावडं मोट्टमोदटिसारिगा पौर्णमी नाडु गुरुगारु इक्कडिकि रावडं ఆ సందర్భంగా అభిజిత్ లగ్న కాలంలో 12 నుంచి 12 25 మధ్యలో స్వయంగా వారి చేతితో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠాపన చేయడం ఆ మేరు ప్రతిష్ఠాపన జరిగిన తర్వాత నుంచి అనేక మగదలుగా ఉపకరగా అమ్మవారి అంతకు ముందు 1996 నుంచి నాన్నగారు బాబా సత్సంగ వేడుకల్ని ఏప్రిల్ 2వ వారం 11వ తారీఖు నుంచి ప్రారంభం చేసి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా అనేకమైనటువంటి రుద్రాభిషేక కార్యక్రమాలన్నీ విశేషంగా జరుగుతున్నప్పటికీ 2008లో ఈ వైశాఖ పౌర్ణమి నాడు శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగిన తర్వాత మొదటగా మనం ఇక్కడ గమనిస్తే అమ్మవారికి శ్రీచక్రంతో పాటుగా ఒక అముక దేవతలందరినీ కూడా అంటే చుట్టూ పరివార దేవతలతో పాటు బాబావారంతా ఉండేవారు. తర్వాత మనం ఒక పాలరాయి అమ్మవారిని మీరు అక్కడ గమనిస్తే ఆ పాలరాయి విగ్రహంలో అమ్మవారిని తర్వాత ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే తర్వాత గురుగారి యొక్క ఆజ్ఞానుసారంగా ఆళ్లగడ్డలో అమ్మవారికి గ్రానైట్ రూపం దీంతో స్టోన్తో చక్కగా అమ్మవారి రూపాన్ని తయారు చేయించి ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ మన పీఠంలో ఎలాగైతే జరిగిందో అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసి మాచవోలు రాజశేఖర్ గారు నెల్లూరులో ఉంటారు ఆ పెద్దల ఆధ్వర్యంలో ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. తర్వాత ప్రతి రోజు కూడా ఇక్కడ శ్రీచక్రార్చన దాంతోపాటుగా రుద్రాభిషేకం నిత్య హోమం ఇక్కడ విశేషం ఈ హోమం అనేటటువంటిది కూడా నవావరణ యాగం చేయడం చేస్తాం. ఈ నవావరణ యాగం చాలామంది అంటే దాని అర్థం ఏం చెప్తారంటే అమ్మవారి యొక్క శ్రీచక్రంలో ఉండేటటువంటి 9 ఆవర్తల్ని మాత్రమే పూజ చేస్తాం. అయితే మేము గురుగారి యొక్క ఆజ్ఞానుసారంగా శృంగేరి పీఠ పరంపర యొక్క విశేషంగా ఇక్కడ శ్రీచక్రంతో పాటుగా ఇక్కడ అమ్మవారి యొక్క 9 ఆవర్తనలతో పాటు గ్రహాలు 9 గ్రహాలకు అధిదేవతలని కూడా ఇక్కడ ఆవాహన చేసి ఈ యాగాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే అమ్మవారికి పంచాయతనంలో రూపాలను ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో అమ్మవారు ఉంటారు. అలాగే ఈవైపు నైరుతిలో యజమాని స్థానంగా క్షేత్రపాలకుడిగా మనకి బాబావారితో పాటుగా గణపతి ఉంటారు. అలాగే ఆగ్నేయంలో ఈశ్వరుడు ఉంటారు. అలాగే ఈశాన్యంలో నారాయణుడు లక్ష్మీనారసింహస్వామి వారు, వాయువ్యంలో సూర్యభగవానుడు. ఈ విధంగా పంచాయతనంలో దుర్గా అమ్మవారి యొక్క పంచాయతన రూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేను మన నేపాల్ వెళ్ళినప్పుడు నేపాల్లో పశుపతినాథ్ వారి క్షేత్రంతో పాటుగా 10 రోజుల పైనగా మన ముక్తినాథ్ క్షేత్రంకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా నాకు 2019 గురు పౌర్ణమి ఆ రోజు గ్రహణం. ఆ రోజు నేను కరెక్ట్గా ముక్తినాథ్లో ఉన్నప్పుడు అక్కడ ప్రధాన అర్చకులు వారి దగ్గర ఉన్నటువంటి 75 సాలగ్రామాల్లో ఒక సాలగ్రామం మీరు మధ్యలో గమనిస్తే ఆ సాలగ్రామాన్ని ఆ మహాగణపతిని ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి సాలగ్రామాలు కూడా పశుపతినాథ్ అన్నటి క్షేత్రాల్లో నుంచి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకురావడంతో ఇక్కడ నిత్య కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఈ మధ్య భాగంలో ఉండేటటువంటి వెనక భాగం మూల భాగంలో మూకాంబిక అమ్మవారు కొలయి ఉంటారు. ఇక్కడ ఉండేటటువంటి దుర్గా అమ్మవారు, చుట్టూ ఉండేటటువంటి పరివార దేవతలు, మా గురువు గారు 79 నుంచి చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాల్లో భాగంగా వారు అక్కడ చేస్తున్నటువంటి దేవతార్చనల్ని కూడా ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మాసంలో వచ్చేటటువంటి నక్షత్రాలు అంటే ఆరుద్ర నక్షత్రంలో ఈశ్వరుడికి అక్కడ ఉత్సవమూర్తులు ఉన్నారు. ఈ ఉత్సవమూర్తులందరికీ కూడా ఈశ్వరుడికి, పునర్వసు నక్షత్రంలో రాముల వారికి, అలాగే స్వాతి నక్షత్రంలో లక్ష్మీనారసింహస్వామి వారికి, అలాగే కృత్తికా నక్షత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ విధంగా ఆయా దేవతలకు ఆయా నక్షత్రాలను అనుసరించి ఉత్సవమూర్తులందరికీ కూడా అభిషేక కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ప్రతి ఆదివారం అరుణపారాయణతో పాటుగా విశేషంగా స్వామివారికి సూర్యభగవానుల వారికి చక్కగా ఆరాధన పూజా కార్యక్రమాలు, లక్ష్మీనారసింహస్వామి వారికి ప్రతి శనివారం అభిషేకం చేస్తాం. అమ్మవారికి సోమవారం రాత్రి తెల్లవారి మంగళవారం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో అభిషేకం ఉంటుంది. అలాగే గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం విశేషంగా అభిషేకం ఉంటుంది. ఇక్కడ ఆయా మాసాలను బట్టి ఆయా దేవతల యొక్క కొలువుల్ని కూడా పెట్టడం జరుగుతుంది. శరన్నవరాత్రోత్సవాలు విశేషంగా ఉంటాయి. శుద్ధ ఏకాదశి నాడు సాయంత్రం 9 వ్రతకథలతో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతకథల్ని ప్రతి శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ నిర్వహించడం చేస్తాం. వీటితో పాటుగా పౌర్ణమి నాడు మనం శ్రీచక్ర అర్చన సామూహికంగా మాతృమూర్తులంతా కూడా వచ్చి శ్రీచక్ర అర్చన చేస్తారు. అదే సమయంలో వాళ్ళు అక్కడ అర్చన చేస్తూ ఉంటారు, ఇక్కడ యాగం చేస్తాము.
ఇట్లా పౌర్ణమి అమావాస్య నాడు విశేషమైనటువంటి యాగాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక మీరు అక్కడ కూడా గమనిస్తే ఈ యొక్క మేరుతో పాటు మధ్య భాగంలో శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్రంతో పాటుగా అంటే మధ్య భాగంలో భూప్రస్థారం ఉంది, అలాగే మేరు ప్రస్థారం శ్రీచక్రం అంటాం. దాంతోపాటుగా ఇక్కడ మర్కత మేరు కూడా విశేషం. మీరు ఇక దీంతో పాటు ఇక్కడ గమనిస్తే ప్రతిరోజు కూడా అభిషేకాలు చేస్తున్నటువంటి నవగ్రహాలకి ప్రతినిత్యం అభిషేకం ఉంటుంది. అలాగే ఇది శ్రీ మంత్రాలయం స్వామివారి యొక్క ప్రసాదితంగా నాకు వచ్చినటువంటి సాలగ్రామం, లక్ష్మీనరసింహ సాలగ్రామం అంటాం. రెండవది వారిచ్చిన ద్వారానే జరిగింది. ఇలా స్వామివారి యొక్క ప్రస్థానంలో భాగంగా ఈ యొక్క విశేషమైనటువంటి దేవతలందరికీ కూడా మరకత శివలింగానికి విశేష రీతిలో అభిషేకాలు, అలాగే అది స్ఫటికలింగం, మరకత లింగం, ఇలాగ దేవతలందరికీ కూడా గురువుగారి పాదానుసారంగా ఇక్కడ జరిగేటటువంటి వాటికన్నింటికి కూడా అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా కేదార్నాథులు స్వామివారికి అక్కడ పూజా కార్యక్రమాలు జరిగి బయటకు వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు, 85 ఏళ్ల వృద్ధులు. వారు స్వయంగా ఇది ఇచ్చి మీరు ఇంట్లో ప్రతిరోజు కూడా పూజ చేసుకోండి అని చెప్పి ఇచ్చినప్పుడు నాకు కవర్లో పెట్టించారు. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత బయట చూస్తే విశేషంగా విచిత్రంగా మీరు గమనిస్తే ఇదంతా కూడా కేదార్నాథులు ఎలాగైతే స్వామివారి యొక్క రూపం ఉంటుందో అలానే ఉంటుంది. మీరు కేదార్నాథులు చూడండి ఒకసారి, అది గమనిస్తే అందులో విగ్రహం ఇలానే ఉంటుంది. అది నేను దాదాపుగా ఒక 10-15 రోజులు ఆశ్చర్యపోయాను ఆయన ఎందుకు ఇచ్చారని చెప్పి. ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ విశేషంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరు ఇంకా మిగతా గమనిస్తే ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి కానివ్వండి, ముఖ్యమైన కార్యక్రమాల్లో విశేష రీతిలో కార్యక్రమాలు చేస్తాం. అమ్మవారిని ఇక్కడ కానీ గమనిస్తే అమ్మవారికి ఇక్కడ ఉత్సవ మూర్తులను విశేషంగా మనం శరణవరాత్రోత్సవాల్లో వీళ్ళందరికీ కూడా కొలువులను ఏర్పాటు చేస్తాం. ఆ రోజుల్లో విశేషంగా ఇక్కడ అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దశ సహస్ర శివలింగం అంటాం. మొత్తంగా 10,000 శివలింగాలు ఒకే లింగ రూపంలో ఉంటుంది. ఇక్కడ శివరాత్రి రోజు మాసం మాసం జరిగేటటువంటి విశేషాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతుంది. సహస్ర శివలింగంతో పాటుగా విష్ణుమూర్తి, అముఖ దేవతలు, ఆంజనేయ స్వామి వారిని అందరినీ కూడా ఇక్కడ ఆరాధన చేయడం జరుగుతుంది. ఆయుర్వేదం కార్యక్రమం కారణం చేత కొంచెం ఇక్కడ హడావుడు ఉన్నప్పటికీ ప్రతిరోజు కూడా ఈ కలువులో కార్యక్రమాల్లో ఇక్కడ విశేషంగా చేయడం జరుగుతుంది. దత్తాత్రేయ స్వామివారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆయా నక్షత్రాలను బట్టి ఇక్కడ విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది.